విత్తనాలు, మూలకణాలు, అంటుకట్టడం, టిష్యూ కల్చర్ లాంటి పద్ధతుల్లో మొక్కల్ని ఉత్పత్తి చేయొచ్చు. మేము ఒక కొత్త ఉపాయం కనిపెట్టాం. ఆకులతోనే మొక్కలను ఉత్పత్తి చేస్తున్నాం. ఫస్ట్ వంది ఇలయ వందుங்க காம்போட வந்து நம்ம வந்து ముందుగా నాణ్యమైన ఆరోగ్యంగా ఉన్న చెట్ల నుంచి ఆకులు సేకరిస్తాం. ఆకులను అరగంట పాటు కొబ్బరి నీళ్ళలో నానబెడతాం. ఆ తర్వాత టన్నెల్ ఛాంబర్ అనే నీడ ఉండే ప్రదేశంలో వాటిని నాటుతాం. ఈ ఏర్పాట్లన్నీ మేమే స్వయంగా చేశాం. పూర్తి ప్రక్రియ ఇదే. చిన్న స్ట్రక్చర్ నాగలే వండిట్టు డిజైన్ பண்ணிக்கிறோம். அதல வந்து பிளான்ட் பண்ணிடுவாங்க அவ்வளவுதான். வேற process எல்லாம் எதுவும் கிடையாது. నాలుగు వారాల్లో ఆకులకు వేర్లు వస్తాయి. వాటి చుట్టూ ఉండే పేపర్లను తొలగించాక మరో నాలుగు వారాల్లో మొక్కలు తయారవుతాయి. జెనెటిక్ ప్యూరిటీ వంద ఇదిలో వంద అప్డియే వంద அடுத்த நம்ம உருவாக்குற செடிகள் జెన్యు నాణ్యతలో తల్లి చెట్టుకు ఈ మొక్కలకు ఎలాంటి తేడా ఉండదు. పంట దిగుబడికి హామీ ఇస్తున్నాం. ఈ రోజుల్లో రైతులు ప్రధానంగా చూస్తున్నది జెన్యు నాణ్యత, నమ్మకమైన దిగుబడులు. ఈ విధానాన్ని కొన్ని ఔషధ మొక్కల మీద కూడా ప్రయోగించాం. నోని ఆకులతో విజయవంతంగా మొక్కలను ఉత్పత్తి చేశాం. చాలా తక్కువ విత్తనాలను ఉత్పత్తి చేసే మొక్కల్లో నోని ఒకటి. మొక్కలకు ప్రత్యేక భాష ఉంది. అందులో కొంతమేరైనా తెలుసుకోగలిగానని అనుకుంటున్నాను. ప్లాంట్స్ వంద అదుకున్న తని ఒక లాంగ్వేజ్ ఇరుకు. అంత లాంగ్వేజ్ వంద ఎనకు కొంచెం తెలిసిన మార ఒక నంబికే ఇరుకుంగా.